मेगा यूथ क्रिसमस वेडुकलु तूर्पु गोदावरी जिल्ला गंडेपल्ली मंडलं नीलाद्रिरावुपेट जयभीम यूथ वार आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। ई मेगा यूथ क्रिसमस वेडुकलो माजी मंत्री माजी पार्लमेंट सभ्युलु तोटा नरसिंहं तनयुडु वैसीपी नायकुलु तोटा रामजी जनसेन पार्टी जग्गंपेट नियोजकवर्ग इंचार्ज पाटंशेट्टि सूर्यचंद्र गंडेपल्ली एसै शोभन कुमार पाल्गोनि क्रिसमस शुभाकांक्षलु तेलियजेशारु। अनंतरं संडे स्कूल पिल्ललकु बहुमतुलु मुख्य अतिथुलु चेतुल मीदुगा वृद्धुलकु दुप्पट्लु अंदजेशारु। అందరికీ నమస్కారం। స్టేజ్ మీద ఉన్న నాయకులకు పాస్టర్లకు స్టేజ్ మీద ఉన్న యువకులకు దేవుని బిడ్డలకు హృదయపూర్వక నమస్కారాలు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఎప్పటిలాగే ఎంతో ఘనంగా ప్రతి ఏడాదిలాగే ఎంతో ఘనంగా నిర్వహించిన ఏర్పాటు చేసిన జైపీ యూత్ వారికి అలాగే इंत इतर युत सभ्युंदी यूथ सभ्युंदी हृदयपूर्वक धन्यवाद मुंबू प्रभुत्व उद्योग पे मैं काकीना अब इंका ने पटे नैन मम्मगार नागर प्रति आदवे चर्च के आ समय पुटन जी पुटन वैंने मोदी पेर प्रभु ఇదెందుకు చెప్తున్నానంటే మాకు మా కుటుంబం గాని మాకు గాని ప్రభు మీద ఉన్నటువంటి నమ్మకం ప్రేమ లాంటివి అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరి ప్రార్థనలు మీ అందరి దీవెనలు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని అందరిపైన ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థాంక్ యూ। ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అభిమానంగా ఈరోజు క్రిస్మస్ వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి జైబీఎం యూత్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి। అదే రకంగా వేదిక మీద ఉన్న పాస్టర్ గారికి బుల్రాజ్ గారికి పెద్దలకి పాస్టర్ గారికి మీ అందరి అభిమాన పాత్రలు మన గ్రామ సర్పంచ్ గారికి మా వేదిక మీద ఉన్నటువంటి మా జనసేన ఉపాధ్యక్షులు సోర్సాన్ కామరాజ్ గారికి మా అన్నయ్య గారికి అందరూ గట్టిగా హల్లెలూయాని గట్టిగా చెప్పాల। ప్రైజ్ ది లార్డ్। హ్యాపీ క్రిస్మస్। Merry Christmas। Happy Happy Christmas। ओके अंत हैपी कदा अंदर क्रिस्मस पर्वदा चक्कर आनंदक अंत करेक्टेना इपड़े ना मुझे पेद मन सूर्यचंद्रराव गार చాలా విషయాలు చక్కటి విషయాలు చెప్పారు। అందరికన్నా ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ముందు ఇటువంటి అవునా కదా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంతే అంటే దీన్ని మనం తెలియకుండానే మనం క్రీస్తు మార్గంలో వెళ్తున్నాం। క్రీస్తు యేసుక్రీస్తు ప్రసాదించినటువంటి రోజులతో రోజులనే గడుపుతున్నాం మనం అక్కడ। ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అన్నిటికన్నా నాకు బైబిల్లో నచ్చిన మాట నీవలే నీ తోటి వారిని కూడా ప్రేమించు అంటే నిన్ను నువ్వు ఎలాగ కాపాడుకుంటావో నీ తల్లిదండ్రులను నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ భార్యా పిల్లలను నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ అన్నదమ్ములను నువ్వు ఎలా ప్రేమిస్తావో అలాగే నీ పక్కన ఉన్న వ్యక్తిని కూడా అంతేలాగా ప్రేమించి వాళ్ళకి నీ మనస్ఫూర్తిగా నీకు చేతనైనంత సహాయం చేయి।